ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాలతిప్ప సమీపాన ఉన్న ఎరుకుల వీరుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ఆదివాసీ అధ్యక్షతన నిర్వహించారు। అక్కడ నుండి ర్యాలీగా బోగోలు ప్రధాన కోడల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధిల్లాలి ఎరుకుల సంఘం అంటూ నినాదాలు చేశారు। అనంతరం ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఇట్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతరించిపోతున్న ఎరుకుల సంఘాలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు। రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు అన్ని ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పటికీ ఎరుకుల సంఘానికి సంబంధించి ఏ ఒక్కరికి ఉపాధి ఉద్యోగం అవకాశాలు కల్పించకపోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిలదీశారు। తమ హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు। ముఖ్యంగా తిప్పవాసుల్లో ఒక ఎరుకల కులానికి సంబంధించి వ్యతిరేకత ఉందని దానిపై ప్రజలు తమ గలం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో గుర్రంకొండ సర్దార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సముద్రాల దావీదు, గిరిజన సంఘ జేఏసీ ఉపాధ్యక్షుడు, జాతీయ ఎన్నికల సంఘ సమితి జిల్లా అధ్యక్షుడు బోగిరి యోహన్ తదితరులు పాల్గొన్నారు। ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కుర్రు ఐక్యత వర్ధిల్లాలి కుర్రు ఐక్యత వర్ధిల్లాలి కుర్రు ఐక్యత ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలి ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి వర్ధిల్లాలి ఒలిగి ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఢిల్లీలో ఒలిగి ప్రభాకర్ గారి నాయకత్వం వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షులు గారిని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇదే మొదటిసారి బిట్రకుంట ఇండియాలో చాలా పేరున్నటువంటిది మా ఎరుకుల కమ్యూనిటీకి, అలాంటిది ఈరోజు మేము కూడా ఈ ప్రభుత్వాల్లో కొట్టుమిట్టాడి ఈరోజు మేము కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆలోచన మేరకు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుల కోసంగా మేము ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో బోగోలు బిట్రకుంట గ్రామంలో మేము ఈరోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భం ఈరోజు. మిత్రులారా, మేము ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో సిటీ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ దొంగ ముద్ర వేసి మమ్మల్ని ఇక్కడ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే. మిత్రులారా, మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి మాకు అన్ని రంగాల్లో కల్పించినటువంటి మాకు మహనీయుడు కల్పించినటువంటి ఆలోచన మేరకు మేము అంతో ఇంతో అభివృద్ధి అయ్యి మేము బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుంచి కూడా నిన్నటి దాకా కూడా ఇప్పుడు కూడా కొంతమంది మా వాళ్ళని వేధిస్తానే ఉన్నారు పోలీసులు. నిజంగా రౌడీలు ఎవరూ లేరు, మీ అందరికీ తెలుసు. నిజంగా దొంగలు ఎవరూ లేరు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చిన్న చిన్న ఉప్పు పప్పు అమ్ముకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పందులు పెంపకం చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్లే ఇప్పుడు ఉండేది. కానీ మిత్రులారా, మేము కూడా ఈరోజు సమాజంలో మనుషులుగా గుర్తించమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మనుషులుగా మేము జీవించడానికి మాకు అన్ని హక్కులు, మాకున్న హక్కులను కల్పించమని చెప్తున్నాం. మాకు ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే కత్తిర అనే పాదరసలు ధరించుకో, లోతైన ఊబి హఠాత్తుగా ముంచక ముందే జాగ్రత్తగా చూసి నడుచుకో, గుండెల్లో గుణపాలు నేరుగా దిగక ముందే ఉపాయాన్ని ఆలోచించుకో, ఎదురు దెబ్బ నీకు తగలక ముందే మంచి దారిని ఎంచుకో అనే నినాదంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రేమించి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు చొప్పున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా, ఏదైతే మన కులం ఉందో, ఏదైతే మన సామాజిక వర్గం ఉందో, ఆ సామాజిక వర్గాన్ని ప్రేమించి ఈరోజు మా కులంతో మాకేం పని, మా వర్గంతో మాకేం పని, మా బంధువులతో మాకేం పని, మా రక్త సంబంధికులతో మాకేం పని ఆలోచన చేస్తున్న నేటి సమాజంలో కులం బాగుపడాలని, కులంలో ఉన్న అందరూ కూడా ఒకటవ్వాలని, కులానికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలనే ఆలోచనతో జాతిని ప్రేమించి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా చెప్పవలసిన వాడిని కాదు, పెద్దలందరూ కూడా విలువైన మాటలు తెలియజేయడానికి మన ముందున్నారు. కానీ కొన్ని మాటలు నేను చెప్తాను. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు రెండు విధాలమైన దారులుంటాయి, రెండు మార్గాలుంటాయి. మొట్టమొదటి మార్గం ఏమిటంటే, ఏదైనా ఒక కొత్తది కానీ మనం చేసేటప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసేటప్పుడు ఇంతకు ముందు ఎలాగైతే అవలంబించారో, ఇంతకు ముందు ఏ విధంగా అయితే పోయారో మన పూర్వీకులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు పెట్టిన వాళ్ళు కావచ్చు, సంఘాలను ఏర్పాటు చేసిన వాళ్ళు కావచ్చు, ఆ విధంగా వెళ్లిపోవడం అంటే వాళ్ళు చూపించిన దారిలో వెళ్లిపోవడం మొదటి మార్గం. రెండవ మార్గం ఏమిటంటే, ఇంతకు ముందు జరిగిన లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇంతకు ముందు చేసిన పోరాటాలు వాటిలో ఏదైనా మైనస్లు ఉన్నాయా, అటువంటి మైనస్లని గుర్తించి ప్లస్ గా మార్చుకొని వాటిని సవరించుకొని వెళ్లడం రెండో ప్రక్రియ. ఈరోజు అటువంటి ప్రక్రియ చేయాలనే ఆలోచన కలిగి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఈరోజు ప్రపంచ ఆదివాస దినోత్సవం. నిజంగా